ఇది శనార్తి తెలంగాణ. శనార్తి తెలంగాణలో మీరు శనార్తి తెలంగాణ లేదంటే qgroupmedia.com లో ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక చీకటి ఒప్పందాలకు సై నేడు దావోస్ కు ఏపీ సీఎం జగన్ అక్కడే ఇరువురి మీటింగ్ కు ఏర్పాట్లు. పెట్టుబడుల కోసం అంటూ యూకే వెళ్ళిన కేటీఆర్ అత్యంత రహస్యంగా పావులు కదుపుతున్న కేటీఆర్ అంటూ ఒక కేసీఆర్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. టీడీపీ టీ కాంగ్రెస్ పై గురిపెట్టిన కేటీఆర్ జగన్ చంద్రబాబు రేవంత్ లే లక్ష్యంగా స్కెచ్ చేస్తా ఉన్నారు. వీళ్ళు దావోస్ కు ఇవాళ మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి దావోస్ కి వెళ్ళబోతా ఉన్నాడు ఫ్యామిలీతో. ఆల్రెడీ ఫ్యామిలీతో కేటీ రామారావు పోయిండు అక్కడికి. వీళ్ళిద్దరు కలిసి అటు స్విట్జర్లాండ్ లో కాకుండా ఇటు లండన్ లో కాకుండా మరో చోట మీటింగ్ కోసం ఇవాళ ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. అందులో వీళ్ళకు ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం నాకు నువ్వు నేను నీకు నేను ఒకరికొకరం నువ్వు నేనంటూ ఓ సినిమా పాట సాగుతుంటుంది. ఆహా నాకు నువ్వు నీకు నేను అచ్చం. అలాగే ప్రస్తుత తెలుగు రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయి. తెలంగాణలో అప్పట్లో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకే ఉండేది. ఆ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ ఆడిన రాజకీయ డ్రామాలు టీడీపీ చావుదెబ్బ తిన్నది. ఇక్కడ టీడీపీ టీఆర్ఎస్ పోరు నేపథ్యంలో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ మద్దతు ఇచ్చారు. ఏపీలో చంద్రబాబును ఓడించేందుకు బీజేపీ టీఆర్ఎస్ ను సంయుక్తంగా పరోక్ష సహకారం అందించడంతో 2019లో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అప్పటి నుండి రెండు పార్టీలతో పాటు ఆ రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. కాలం మారింది. ఇప్పుడు జగన్ హవా నడుస్తుంది. కేసీఆర్ ప్రతిష్ట మసకబారింది. తెలంగాణలో ఎన్ని సర్వేలు చేసినా కారు పార్టీకి దారుణ ప్రభావం తప్పదని వాటి సారాంశం. కానీ అలా జరగడానికి వీల్లేదు. తన చీకటి ఇప్పుడు కేసీఆర్ విదేశ ఏది రాష్ట్రాల పర్యటన అన్న డ్రామా ఎందుకు వస్తుందంటే వీళ్ళిద్దరు కలుస్తున్నది ఏడ చర్చకు రాకూడదని. మూడో పేజీలనా మిత్రుడికి మళ్ళీ కుర్చీ దక్కాలి. ఇది జగన్ ఆరాటం. అందుకోసమే విదేశాల్లో ఇరువురి అగ్రనేతల మీటింగ్ అత్యంత రహస్యంగా ఈ సమావేశం జరుగుతుంది. పెట్టు ఇవాళ జరుగుతుంది. ఇవాళ సమావేశం జరుగుతుంది, మీరు చూడండి. పెట్టుబడుల కోసం అంటూ కలరింగ్స్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్ విదేశీ బాట పట్టారు. రెండు రోజులుగా యూకేలో పర్యటిస్తున్న కేటీఆర్ పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారంటూ ప్రకటనలు రిలీజ్ చేస్తున్నారు. నేడు వైఎస్ జగన్ దావోస్ కు బయలుదేరనున్నారు. ఇందుకోసం ఆయన సిబిఐ కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు. ఇరువురు నేతలది అధికారిక పర్యటన అంటూ రెండు ప్రభుత్వాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రజల ఆలోచనను అటువైపు మళ్లించి చీకటి ఒప్పందాల కోసం ఇరువురు నేతలు అక్కడే సమావేశం కాబోతున్నారు. కానీ ఈ మీటింగ్ కి సంబంధించిన సమాచారాన్ని అత్యంత రహస్య ఉంచారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న నేపథ్యంలో తిరిగి ఆ పార్టీని గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలకు కుట్రలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ రగల్చడం కోసం ఏపీ తెలంగాణ మధ్య మరొక పంచాయతీ బలమైన పంచాయతీ నడుస్తూ ఉంది అనేటువంటి ఒక ఏది కార్యక్రమం తీసుకోబోతున్నట్టుగా అనుమానం వ్యక్తమవుతుంది. తెలుగు ప్రజల మధ్య పంచాయతీ పెట్టించి సెంటిమెంట్ను రెచ్చగొట్టే ఆలోచనలు కూడా చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే కృష్ణానది జలాల వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. అయినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. గతంలోనే ఇదే అంశంపై ఏపీ మంత్రులు తెలంగాణ మంత్రులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అధ్వాన పరిస్థితులు ఉన్నాయని ఇటీవల కామెంట్ చేసిన కేటీఆర్ 24 గంటల్లోనే ఆ స్టేట్మెంట్ను వాపస్ తీసుకొని క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇండియాలో మీట్ అయితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ఇరువురు నేతలు తమ మీటింగ్ పాయింట్ను దావోస్కు మార్చుకున్నారు. దావోస్ కూడా పోట్లేదు, దావోస్ పక్క దేశంలో. మరి ఇప్పుడు ఇది లీక్ అయిన తర్వాత ఏమైనా మార్చుకుంటారా చూడాలి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ తెలంగాణలో దూకుడు మీద ఉన్న టీ కాంగ్రెస్ లక్ష్యంగా వైఎస్ జగన్ కేటీఆర్ ల మీటింగ్ జరగనుంది. అపర చాణుక్యుడిగా పేరున్న చంద్రబాబు కూడా తనదైన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏపీలో జగన్ ఎదుర్కొనేందుకు పొత్తుల అంశాన్ని తెర మీదకు తీశారు. ఇక తెలంగాణలో కేసీఆర్ ను గద్దెదించే క్రమంలో ఏఐసిసి అగ్రెసివ్ గా వెళ్తోంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు చర్యలు చేపడుతుంది. తమ కోవట్ల ద్వారా ఇన్నాళ్ళు కాంగ్రెస్ ను నిలవరించిన కేసీఆర్ కు రాహుల్ గాంధీ సభ తర్వాత అన్ని దారులు మూసుకుపోయాయి. కోవట్లపై గాంధీ ఫ్యామిలీ సీరియస్ గా ఉండడంతో సీనియర్ల నోర్లకు తాళం పడుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకు బలపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా గట్టెక్కుదామని భావించినా అది అయ్యే పనిలా లేదు. ఏ సర్వే చేసినా కాంగ్రెస్ కి అత్యధిక ఆధిక్యత వస్తుండటంతో టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్రంగా ఈ ఇరువురి ద్వయం కుట్రలకు తెరదీసింది. ఇప్పటికే ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి చంద్రబాబును వెంటాడుతుంది. ఈసారి ఏపీలో వీరిపై కేసులు నమోదు చేయించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒకే కేసులో చంద్రబాబు రేవంత్ రెడ్డిలను నిరికించి తమ రాజకీయ ఆకాంక్షలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. తాను కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉన్న కల్వకుంట్ల కుటుంబం అధికారాన్ని కాపాడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతా ఉన్నారు. రేవంత్ రెడ్డిని నోటుకు ఓటు కేసు లేదా ఇతర కేసుల్లో డిస్టర్బ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ రహస్యంగా విదేశాల్లో భేటీ అవుతున్నారని పక్కా సమాచారం మనకుంది.
సో ఈ ఈ అంశం ఎక్కడ తెర మీద కనబడకుంటా పెట్టుబడుల కోసం గతంలో పోయినగా మొన్న ఎక్కడ పోయొచ్చు అమెరికా పోయొచ్చుంది ఏవి ఆ పెట్టుబడులు వేల కోట్లు ఏవి అవి మేము వస్తా అంటే శంషాబాద్ కాడికి ఆ పైసలు మోసుకొస్తాను 500 కోట్ల లాంటివి ఏవి అవి ఎడబెట్టిరు ఈ ఆల్రెడీ ఉన్న కంపెనీని చూపిట్టి ఎడబెడుతురని చెప్తివి హా ఇగో ఈ రకంగా కేవలం రాజకీయ పర్యటన చేస్తా ఉన్నారు కేటిఆర్ అండ్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు కలవబోతా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంలో కొన్ని సంచలన మార్పులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది దాంట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వీళ్ళిద్దరు పావులు కదుపుతా ఉన్నారు సో ఇది బ్రదర్ ఈ ఈ వార్త ఎక్కడ వీళ్ళిద్దరు కలుస్తున్నారు అనేటువంటి చర్చ ఎక్కడ లేకుంటా చాలా జాగృతగా కేసీఆర్ నేను రాష్ట్రాల పర్యటన పోతా ఉన్నా నేను ఇటు పోతా ఉన్నా నువ్వు ఇటు పోతా ఉన్నా కలిసిరా కలిసిరా నేను ఇక్కడ పోయి వస్తా ఈ ఈ డ్రామా అన్నట్టు ఇక ఇది ఇంకా నీటిలోనే అసం కొనసాగుతున్న వరదల బీభత్సం అబ్బో కొనసాగుతున్న వరదల బీభత్సం 9కి చేరిన మృతుల సంఖ్య స్తంభించిన రవాణా నీట మునిగిన 1089 గ్రామాలు తెగిపోయిన కట్టలు ధ్వంసమైన రోడ్లు వంతెనలు 1000 కోట్లు మంజూరు చేసిన కేంద్రం ప్రజలకు పునరావాసం కల్పన విమానాల ద్వారా ఆహారం సరఫరా చేస్తా ఉన్నారట అసం అతలాకుతలం అవుతుంది కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయట అక్కడ సుప్రీంకోర్టులో సైలెంట్ మిస్టరీకి షాక్ సైలెంట్ మిస్టరీ రివ్యూ పిటిషన్ కొట్టేసిన సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన రతన్ టాటా 2016 అక్టోబర్లో మిస్టరీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగింపు టాటా సన్స్ నిర్ణయంపై సుప్రీం ఆశ్రయించిన మిస్త్రీ అంటూ అయిపోయిన ముచ్చట అది దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై సిర్పూర్కర్ కమిషన్ను నియమించిన సుప్రీం ఎన్కౌంటర్పై సుప్రీంకు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక సుదీర్ఘంగా విచారించిన కోర్టు సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ అంటూ ఏం జరుగుతుంది అంటారు చెప్పు ఏం జరుగుతుంది చెప్పు ఇప్పుడు ఈ కేసులో ఈ కేసు నిజంగా యాజ్ ఇట్ ఈస్గా సుప్రీంకోర్టు పరిశీలించి తీర్పునిస్తే కేసీఆర్ బ్యాచ్ బొక్కలకపోతుంది నిజంగా కేసీఆర్ బ్యాచ్ ఏదైతే ఉందో ఫేక్ ఎన్కౌంటర్ చేసినటువంటి బ్యాచ్ వీళ్ళు బొక్కలకు పోయే అవకాశం ఉందా సుప్రీం తీర్పు ఎలా రాబోతుంది అనుకుంటున్నారు ఒకసారి పోల్ పెడదాం రైట్ మీ ఒపీనియన్ చెప్పండి అంటే గౌరవ న్యాయస్థానం ఏ విధంగా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది ఇగో ఇందులో దిశ ఎన్కౌంటర్ కేసులో ఇవాళ సుప్రీం తీర్పు రాబోతా ఉంది తెలంగాణ సర్కార్ ఇరుకున పడుతుందా లేకపోతే ఫేక్ ఎన్కౌంటర్ బ్యాచ్ తప్పించుకుంటుందని మీరు భావిస్తున్నారా తెలంగాణ సర్కార్ ఇరుకున పడుతుందని నేను అనుకుంటా ఉన్నా చూద్దాం ఎలాంటి తీర్పు వస్తుంది అనేది అయితే ఈ నలుగురిని ఎన్కౌంటర్ చేసిన కాడ వీసీ సజ్జనార్ ఈసీ సజ్జనార్ కిరాకరా కాల్ చేస్తా ఉన్నారు అలా దయ ఆర్టీసీని కూడా ఎన్కౌంటర్ చేసిండు డన్ డన్ అని కాల్చి డిపోలనే కాల్ చేస్తుంది మెరిసిన తెలంగాణ బిడ్డ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ కొత్త చరిత్ర రాసింది అంటూ ఒక పరారిలో మల్లారెడ్డి బామ్మడిది మితిమీరిన మంత్రి బంధువుల భూ కబ్జాలు గుండ్లపోచం పనిలో భూ వివాదం కేసులో ముద్దుల శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు మంత్రి బామ్మర్దితో పాటు 5 పరారు బామ్మర్ది వ్యవహారంపై నోరు తెరవని మంత్రి మల్లారెడ్డి అంటా ఉన్నాడు డీజీపీ గారు గ్రేట్ ఛాన్స్ ఇది ఎందుకంటే మన పోలీసింగ్ వ్యవస్థ పకడ్బందీగా ఉందిగా జర వీని బట్కరారిగా చూద్దాం తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై కబ్జా కోర అనే ముద్ర పడిపోయింది కబ్జా కోర ఏక్ నంబర్ చోర్ మొత్తం భూములే తింటాడు వేల ఎకరాల భూములు ఇప్పటికీ మల్లారెడ్డి కబంధ ఆస్తాలు చిక్కినాయి వాళ్ళ కుటుంబం మద్దుల శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది కదా పోలీసులు ఇప్పుడు ఈ పరారైనోడిని పట్టుకొస్తారా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కోణంలో పరారైనని చెప్పి ఢిల్లీకైనా పట్టుకొచ్చారు కదా ఈయన ఈయన్ని పట్టుకొస్తారా మద్దుల శ్రీనివాసరెడ్డి అంటూ పట్టుకొస్తారా
మీరేమంటారు ప్రజలారా పట్టుకొస్తారంటారా కామెంట్ రూపంలో చెప్పండి మద్దుల శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు పట్టుకొస్తారని మీరు పట్టుకొస్తారని మీరు భావిస్తున్నారా మల్లారెడ్డి బామ్మర్ది భూ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లారెడ్డి బామ్మర్దిని పోలీసులు పట్టుకొస్తారని మీరు భావిస్తున్నారా మన సీసీ కెమెరాలు మన కథ మన లెక్క మన పటిష్టమైనటువంటి కంట్రోల్ వ్యవస్థ మన టెక్నాలజీ ఏగో అయిపోయింది నో 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 అంటారు పట్టుకొస్తే వాడు ఊకోడుగా మల్లారెడ్డి ఏ 200 కోట్లు ఇచ్చుకున్నా నేను మంత్రి పదవి స్టేట్ నాయనా గారే అంటాడుగా అవట్లనట గది మల్లారెడ్డి బామ్మర్ది కథ తడిసి మొలకెత్తిన ధాన్యం గుండెల విసేలా రోధిస్తున్న రైతాంగం తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందన్న సీఎం కొనేది లేదని తేల్చి చెప్తున్న అధికారులు సీఎం ఆదేశాలు బేఖాతారు చేస్తున్న ఆఫీసర్లు తీవ్ర ఆందోళనలో అన్నదాతలు యాసంగి ధాన్యాన్ని సమయానికి కొనకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆగమాగం అవుతున్నారు అకాల వర్షాలు కురుస్తుండడంతో కల్లాల్లోని ధాన్యం కొనుగోలు సెంటర్లో ఐకేపీ సెంటర్లోని ధాన్యం తడిసి ముద్దవడమే కాక మొలకలు రావడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు కీల దగ్గర కదా నాయ పోసెట్టి నువ్వు రావాల్సింది ఎట్లా బతడా రైతుగా మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొల్లూరు గ్రామంలో కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దై వర్షంలో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఎండున్నప్పుడేమో ఈ ఒడ్లు కొనురా అంటే ఎవడు కొనలే ఇప్పుడు తడిసిపోయిన తర్వాత తడిసిన ఒడ్లు కొంటామని చెప్తా ఉన్నాడు చెప్పు తీసుకొని కొట్టురు రైతన్నలారా ఎవడన్నా గట్ల చెప్తే ముచ్చట నువ్వు టైంకు కొంటే ఇది ఉంటుండేనా ఈ బాధ ఉంటుండేనా ఇగో ఇంత మోసం అగో క్లోజ్ రైతుల కష్టం ఆరుముట ఆరు నాలుగు కష్టపడి పంట పండిస్తే చేతికి అందని పంటతో వాళ్ళు గొగ్గులమంటున్నారు రైతుల పరిస్థితి ఇది గీల దగ్గర పోయి కదనా నువ్వు పరామర్శించా రాజస్థాన్ వ్యవస్థ బీహార్ వ్యవస్థ ఈ బంగాళాఖాతంలో కొని ఎవడొద్దంటుడు ఈ ఎత్తుపోటుగా అయినోడు ఏడు పీట్లుంటే ఏం లావు మంచం నిండా ఎందుకు పనికి రానోడు నువ్వు గసంచోనివే కదా ఎవరికి అక్కడ రాకపోతుంది నువ్వు ఇగో ఇది రైతుల గోస ఇవన్నిటిని మర్పించడానికి ఈయన టూర్లు పోతూ ఉంటాడు ఇట్లా రాజస్థాన్ వ్యవస్థ బీహార్ ఈయనని ఎవడో పిలిచిన ఈయన దేకని కూడా దేకడు ఎవడు ఎవడన్నా ఈ దేశంలో కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటామంటాడు వచ్చినోడు ఉన్నాడా ఒకరిని చూపెట్టు ఆమ్దాని కోసమే లిక్కర్ రేట్ల పెంపు రాష్ట్ర సర్కార్ ఖజానా ఖాళీ రైతు బంధుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అప్పుల కోసం ట్రై చేసినా వర్కౌట్ కావట్లే కేంద్రానికి 2 సార్లు లెటర్లు రాసిన సర్కార్ ఆదాయం పెంచేందుకు కేసీఆర్ స్కెచ్ కొత్తదారులు వెతుకుతున్న అధికారులు గతేడాదితో పోలిస్తే 90.77% పెరిగిన అమ్మకాలు 150% అమ్మకాలతో కరీంనగర్ జిల్లా ఫస్ట్ ఒక్క నెలలోనే మద్యంపై 20% ఆదాయం సంగారెడ్డి జిల్లాలో ఒక్కరోజే 2 కోట్ల లాభం బా సంగారెడ్డి రైతులు 2 కోట్లు కేసీఆర్ కేసీఆర్కు పన్నులు కట్టిరు మీరు మీరు మారకపోతే ఈ రాష్ట్రం మారదు ఒక్కరోజు తెలంగాణ రాష్ట్రంలో తాగుడు బంద్ చేయరు ఒక్కటే రోజు స్ట్రైక్ చేయాలి కథం అయిపోతుంది కేసీఆర్ గుండె అయిపోతుంది రోటెక్ నిమ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు పెంచాలని ధర్నా అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినవన్నీ జూటా మాటలే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే సీనియారిటీ ప్రకారం ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ కేసీఆర్ ఎప్పుడైనా నిమ్స్కి వస్తాడుగా దవాఖానకు పట్టురు గట్లే కథం చేయరు మంచి ఇంజక్షన్ ఒకటి గట్టి తీస్తారని తడిచిపోయి కేసీఆర్ మాటలు నమ్ముతారనా ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగంలోకి తీసుకుంటామని ఎన్ని రోజులు ఆయన చెప్పి ఇక మళ్ళీ అట్లా చేయొద్దు నీ అంత ఏక్ నెంబర్ పడేవాయి మాటలు నిజంగా తుపాకీ రాముడు కూడా ఇప్పుడు ఊళ్ళే పండు వస్తాడు తల్లి మేము దండగా రోజు అంతా కేసీఆర్ ఏమో పని చేస్తున్నాడు అంటారు గుడ్ బై కాంగ్రెస్ లో చేరిన ఓదేలు దంపతులు మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న ఓదేలు సతీమణి భాగ్యలక్ష్మి ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం
పదవికాలం ఉంది, వర్గ విభేదాలతో పార్టీని వీడిన ఓదేలు దంపతులు. రైట్, మంచి పని చేసినాం. ఇక నేటి మాట, మాకు ఉచిత పథకాల హామీలు ఎందుకు స్వాములు? ప్రజల చేతి నిండా పని కల్పిస్తే అదే 10,000. మాకు దళిత బంధు స్కీమ్ ఎందుకు సార్లు? మీ స్థానంలో కూర్చుని వెసులుబాటు కల్పిస్తే చాలు. నిరుద్యోగ వృత్తి హామీలు మాకెందుకు స్వామి? ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిస్తే అదే మాకు మేలు. కళ్యాణ లక్ష్మి పథకాలు మాకెందుకు లీడర్లు? వరకట్న నిషేధిత చట్టాలను కఠినంగా అమలు చేస్తే చాలు. మాకు రైతు బంధు పేరుతో 1,000 కోట్ల రూపాయలు ఎందుకు స్వాములు? పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అన్ని రకాల సబ్సిడీ రుణాలు అందిస్తే మేలు. ఆసరా పెన్షన్లతో ఎవరి ఊసురు పోసుకుంటారు? మా పిల్లలకు నాణ్యమైన చదువులు అందిస్తే అదే మాకు చాలు. ఉచిత హామీలతో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఎందుకు సార్లు? ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యాన్ని అందిస్తే ప్రతి ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించి గద్దెనెక్కనియమా లీడర్లు అని చెప్పి చెప్తా ఉన్నాడు పెద్దపల్లి రాజన్న. ప్రజలు కూడా ఇక్కడ మారాల్సినటువంటి అవసరం ఉంది. ఉచిత పథకాలు, పోటీ పడి ఉచిత పథకం ఏంది? ఇప్పుడు ఓ ముఖ్యమంత్రి, మీరు ఇది మేము ఈ ఉచితం ఇస్తామంటే మేము ఇస్తాం, మీ ఇండ్లకి ఎనిస్తురా పైసలు? మీ ఇండ్లకి ఎనిస్తురా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అప్పు చేసిండుగా కేసీఆర్, ఆయన జమనాథ్ ఉంటాడా మరి ఈ అప్పుకు? ఎవరు కట్టాలి? ఉంటాడా? ఇప్పుడు రైతన్న కానీ ఈ లైవ్ చూస్తున్నటువంటి పెద్ద మనుషులారా మీరు చెప్పుర్రి, మీరు ఎవరికైనా అప్పిచ్చిర్రు అనుకో, మీరు జమనాథ్ పెడతారా లేరా? ఆయన కట్టకపోతే నేను కడతానయా, లేకపోతే ఆయన పట్టుకొచ్చి ఇస్తానయా అని. మరి తెలంగాణ మన పేరు మీద 5 లక్షల కోట్ల అప్పు తెచ్చిండుగా కేసీఆర్, జమనాథ్ ఎవరిని పెట్టిండు? ఎరికేనా? మనల్ని పెట్టిండు, ఆయన తప్పించుకుండు. జమనాథ్ కేసీఆర్ ఉండాలా వద్దా? మీరు కట్టుర్రి మేము మింగుతామని ఈ కథ. గ్రూప్ 4 పోస్టుల భర్తీపై సీఎస్ సమీక్ష, ఉన్నతాధికారులతో చర్చించిన సోమేశు, 90% పోస్టులు స్థానికులకే దక్కాలి. అవి దక్కాలంటే ముందుగా మీ బీఆర్ఈ ముఠా పోవాలి. ఈ 95% పోస్టులు దక్కాల్సిన ఐఏఎస్ కార్డు ఉండొద్దా? నవజోత్ సింగ్ సిద్ధుకి 7 జైలు శిక్ష. 1987లో వృద్ధుడిపై సిద్ధు అతడి ఫ్రెండ్ దాడి వల్లే వృద్ధుడు మృతి చెందాడని వృద్ధుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు. సిద్ధుని నిర్దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు 2006లో దోషులని తీర్పు చెప్పిన హైకోర్టు. సుప్రీంలో సిద్ధు పిటిషన్ దాఖలు, హైకోర్టు తీర్పు సస్పెండ్, సిద్ధుకు బెయిల్ మంజూరు. మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధిత కుటుంబం సిద్ధుకి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారట. సుప్రీంలో సైరన్ మిస్త్రీకి షాక్. ఇక బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ పిసిసి చీఫ్, ఇటీవల సునీల్ జక్కర్కు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు, జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న సునీల్. ఇక రాష్ట్ర ఇక ఇళ్ళ అన్న నుంచి ఇళ్ళకి రాగానే పవిత్రులు అయిపోతారు. ఇళ్ళకి అల్లగోగానే ఇప్పుడు మల్లారెడ్డి అంటే ఉన్నాడు, ఏక్ నంబర్ దొంగ అని అందరికీ. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, పుట్టుక్కున ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆ తల్లి సోనియమ్మ, ఆ తల్లి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మేడం కాల్ వాడతాడు. బోర్ నాయన, వీని యాక్టింగ్కు వీని కథకు మనం అంతా ఆగం కావాలి. కండో మార్చుట్ల ఫస్ట్ మార్చేది మల్లారెడ్డి. చిరంజీవి అంటే కేసీఆర్ ఓడిపోయిన మరుక్షణమే కండో మార్చినాడు మల్లారెడ్డి. రాష్ట్రంలో ఉన్నతాధికారుల బదిలీలు. అచ్చా, ఉన్నతాధికారుల వీళ్ళంతా రైట్. దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వబోతా ఉంది. ఇక మరి ఎవరెవరు ఇస్తారు ఏం కథ అనేది చూడాలి. రోడ్డెక్కిన నిమ్స్ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన వార్త. మళ్ళీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర. నీకు మొక్కాలే మోడీ గారు, మొక్కాలే. ఓ పిర్రగిచ్చి జోకొడతావు నువ్వు. ఇగో 117 యూనిట్ల వినియోగానికి 7.02 లక్షల కరెంటు బిల్ అట. 7 లక్షల కరెంటు బిల్ అటనయ్యా. 117 యూనిట్లు కాలిస్తే, గుడిసెకు కాలే యూనిట్లు కాలిస్తే 7,02,000 అట. ఏం అమ్ముకొని కట్టాలి? ఆయన అమ్ముకొని కట్టాలి. ఇక రేకుల ఇంట్లో నివసిస్తున్న మాడిశెట్టి సంపత్తు, ఒక్క ఫ్యాను, 2 బల్బులు వినియోగం, విద్యుత్ బిల్లు 7,28,000 వచ్చిన వైనం. అవాకైన సంపదు, మిషన్లో లోపం వల్లేనన్న విద్యుత్ శాఖ ఏసీ భద్ర. ఇంకా నయం వసు మీ మిషన్ గట్టుంటుంది అలా మిషన్. తడిసి మొలకెత్తిన ధాన్యం, గుండెల విషయాలు ఆరోధిస్తున్న రైతాంగం పాపం. వయోపరిమితి పెంచండి. డీజీపీ ఆఫీసును ముట్టడించిన అభ్యర్థులు, ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు, పోలీసు ఉద్యోగాల్లో 2 ఏళ్ల వయోపరిమితి కోసం డిమాండ్. నేడే పోలీసు నౌకర్ల దరఖాస్తుకు ఆఖరంటూ పోలీసు నియామకాల్లో ఈ రోజు ప్రతిరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ప్రతిరోజు చెప్తా ఉన్నారు వాళ్ళు. నాకు కూడా ట్విట్టర్లో మెసేజ్ పెట్టిండు ఆయన, అన్నా మేము 2 లక్షల మంది ఉన్నాం ఆగం, 2 లక్షల మంది ఒక్క 5 నిమిషాలు నా దగ్గరికి వచ్చిపోయి ఈ సమస్య ఎట్లా పరిష్కారం కాదు చూపిస్తా. మీరు ఐక్యంగా లేక నీవు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి తెలంగాణ ఉద్యమం ఉప్పెన లెక్క నడుస్తుంటే మన రాష్ట్రంలో ఉద్యోగాలు తీసుకుందాం రా. కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చినవి మనకెందుకంటే పేపర్లు దింపి బయటకు వచ్చినటువంటి బిడ్డలు వీళ్ళు. 2 ఏళ్ళు ఇది ఒక్కసారికి 2 ఏళ్ళ వయోపరిమితి పెంచితే ఏమైనా కొంపలు అంటకపోతా ఉన్నాయా?
మీ మీ పదవులు కాపాడుకోవడానికి పరిమితులు పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఇక ఇక్కడ ఈ ఈ ఉద్యమాన్ని రాష్ట్రాన్ని నేలను ఈ గాలిని నమ్ముకొని బతుకుతున్న పరిస్థితి గిదా. రెండేళ్ల వయోపరిమితి పెంచాల్సిందే. ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచుతావు ఎట్లా అడుగుతున్నారు చూడు పాపం, అన్నదానం పెడతా అని చెప్పి ఇప్పుడు వీళ్ళ బతుకులేంది చెప్పురి. ఇగో ఎటిలో పార్దసారథి ఉండుగా ఆయన ఇంట్లో దొరికినాయి, ఆయనకు రాజ్యసభ సీటు. చీకటి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ దావోస్లో. ఇక మళ్ళా ఏం చెప్తారో చూడాలి. తహసీల్దార్కు ఫేక్ కాల్, ఏసీబీ ఆఫీసర్ అంటూ అగాంతకుల వార్నింగ్. జగిత్యాల జిల్లా మల్యాల ఎంఆర్ఓ సుజాత తనకి తన భర్తకి ఫోన్ చేసి బెదిరింపులు, 10 లక్షలు డబ్బులు డిమాండ్ చేశారట. మంచిగానే ఉన్నారు. ఏంటండి బుధవారం మధ్యాహ్నం సమయంలో ఇగో ఈ నెంబర్ నుంచి నెంబర్ ద్వారా తహసీల్దార్ సుజాత ఫోన్ చేయి, ఈ నెంబర్ కాల్ చేయి, ఏసీబీ అధికారులకు ఫోన్ చేయి, నకిలీ ఏసీబీ అధికారులకు. ఏసీబీ డిఎస్పీనని మీ మండల తహసీల్దార్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా కొట్టినావా? 9908997822 సిచ్చా పెట్టుకొని ఉంటాడు నాకు తెలిసి ఏసీబీ డీసీపీ అధికారి గారు. రింగ్ అవుతుంది, ఇదేనా? ఎత్తలేడుగా, అందుబాటులో ఉండాలి మరి. ఏసీపీ గారు అంటే ఏసీపీ డిఎస్పీ రా ఎవరు? The person you're calling is not answering. Please. Right. హలో హలో అన్న, నమస్కారం అన్న. ఉదయలేనా అన్న మాట్లాడేది? నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నా. నమస్తే అన్న, కంగ్రాచులేషన్స్. రైట్ అన్న, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, ఎందుకు? కారణం ఏంది? ఎందుకు పోవాల్సిన అవసరం ఏర్పడ్డది మీకు? ఓకే, అన్న అన్న చెప్పండి అన్న. వాస్తవంగా నాకు పార్టీ మంచి అవకాశం ఇచ్చింది. నేను అంటే నేను ఎప్పుడు అసంతృప్తి లేను. తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి తృప్తి నాకున్నది. 14 టికెట్ ఇవ్వకుండా నేను కొంచెం నాకు బాధ ఉండే. సారీ, 18లో టికెట్ ఇవ్వకుండా బాధ ఉండే. అదే ఏదో కొంచెం అట్లా ఉపశమనంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చిన తర్వాత బాలకృష్ణ యొక్క ఆగడాలు ఎక్కువ. మేము అక్కడ లోకల్ ఉంటే నాకు కొంచెం అదే అభిమానం పెరుగుతుందని చెప్పి, లోకల్ ఫీలింగ్ ఉంటుందని చెప్పి అప్పటి నుండి నా మీద కక్ష కట్టి నేను వాస్తవంగా మందమర్లు ఉంటాను, మందమర్లకి వెళ్ళి వెళ్ళిపోమని చెప్పి వెళ్ళించడం జరిగింది. వాళ్ళ అంచెల్లో పంపించాడు, పంపిస్తే ఒకటే చెప్పినా ఇదే మాట, అరే నువ్వు నాన్ లోకలు, నేను లోకలు, నేను పుట్టిన ఇల్లు పుట్టిన గడ్డ, నువ్వు ఎక్కడి ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేస్తానంటే ఎప్పుడు ఊరుకోరు. ఈ పార్టీ కాకుండా వేరే పార్టీ ఉంటా, వేరే పార్టీ లేకుండా ఇండిపెండెంట్ ఉంటా, ఇక్కడ ఇల్లు ఇచ్చి పెట్టా, నీ పార్టీ చేస్తావా? అది ఉపద్రోడు అయిపోయింది. అట్లా తర్వాత ప్రోటోకాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మా మిసెస్ కు ప్రోటోకాల్ ఇవ్వకపోవడం, మీటింగ్ లో వెళ్ళకపోవడం, మీటింగ్ లో పిలిచినా ఏదో మాట్లాడుతూ మాట్లాడతారు. గతంలో ఉన్న ఎంపీలు అందరూ ఎంజాయ్ చేసారు, ఉల్లాసాలు చేసారు, మాట్లాడారు. అన్న మీరు లౌడ్ స్పీకర్ ఆన్ చేసిరా అన్న, ఒకసారి అది బంద్ చేసి డైరెక్ట్ మాట్లాడరాదండి, మంచిగా వినిపిస్తుంది నాకు. అచ్చా అచ్చా, ఓకే ఓకే, పర్వాలేదన్న. అయితే ఒక క్వశ్చన్ అన్న, అర్థమైపోయింది. మీరు బాల్కా సుమన్ వేధింపులు తాళలేక బయటకు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే మీరు బీజేపీలో చేరాలనుకున్నట ఫస్ట్ తర్వాత కాంగ్రెస్ లో చేరారని అంటారు, నిజమేనా అన్న?
అదేం లేదమ్మా. మీరు కాంగ్రెస్ లో చేరాలనుకోరు మొదటి నుంచి అయితే? అంటే అట్లే కాంగ్రెస్ అనుకునే బీజేపీ అనుకోలేదు. అంటే నాకు కొంచెం మంచి సరికులు అన్న, అంటే నేను అంబేద్కర్ ఇష్టం, అంటే వీళ్ళంతా కొంచెం అంబేద్కర్ విధాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి దాంట్లో మోడీ ఉన్నాడు, మా కేసీఆర్ గారు ఉన్నాడు. ఈయనకు అది అది కొంచెం నచ్చక అయితే వాస్తవంగా తెలంగాణ ఇచ్చిన తల్లి మన సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన తల్లి దగ్గరికి వచ్చిన తప్పేంటి అనుకుంటే కాంగ్రెస్ తీరిక. రైట్ సార్, ఎట్లుంటదన్నా మరి చెన్నూరు నుంచే పోటీ చేస్తారా? నేను చెన్నూరు నుంచే పోటీ అంటే టికెట్ ఇస్తే చెన్నూరు నుంచి పోటీ చేస్తాను. నల్లాల ఓదేలు గారు చెప్తున్నటువంటి మాట అది, బాల్కా సుమన్ మితిమీరిన ఆగడాల వల్లనే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినా అని చెప్తా ఉన్నాడు. ఈ లిక్కర్ రేట్లు పెంపు, ఇసుక మేటల తొలగింపు పేరుతో అక్రమాలు, రెచ్చిపోతున్న ఇసుక అసూర్లు తెలంగాణ రాష్ట్రంలో ఇసుక, అయ్యో ఏ అసలు వీళ్ళు చెరబట్టందే లేదు కదా. మద్యం అమ్మకాలు ఎట్లున్నాయో చూడరు ఇక శనార్తి తెలంగాణలో మొత్తం, ఏ నెల కా నెల ఎంతెంత ఆదాయం వచ్చింది ఏ కథ అనేది. ఇక ఇక్కడ ఇక్కడ చూడు, వరంగల్ జిల్లా లిక్కర్ ఆదాయం, లిక్కర్ ఆదాయం ఇంత వచ్చింది కదా, మొత్తం 2,701 కోట్ల రూపాయలు. ఇక ఈ తిరగా అబ్బా కేసులు బిల్లు దినదినం పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా 664,778 బీర్ల కేసులు అమ్మిర్రట. ఇట్లా డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఇది ఇది అభివృద్ధి. ఇది ఆదివాసీ బిడ్డలంటే అలుసా కేసీఆర్? ఆవు అలసే. మీ బాత్రూంలకు సైతం బుల్లెట్ ప్రూఫ్లు, ఆదివాసీల ఉండేందుకేమో శ్మశానాలు పయకానాలా? సీఎం కేసీఆర్పై శర్మిల విమర్శలు. డబ్బులు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు, అధికార పార్టీ నేతల అధికారుల నయా దందా. ఒక్క ఇల్లు మంజూరు చేయడానికి 3 లక్షల వసూలు. ప్రభుత్వ ఉద్యోగులైనా ఓకే, ఒకే కుటుంబంలో 3-4 ఇల్లు మంజూరు. ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిన టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చి ఏంది ఇది? బురదని నెత్తి మీద పోసుకుని అయ్యో వాసన వస్తుందంటే రాదా మరి? కెన్స్ రౌండప్ అట. ఇది సినిమాకు సంబంధించినటువంటి పేజీ శనార్తి తెలంగాణలో. కూతురు లేచిపోయిందా, దుష్ప్రచారంపై జీవిత రాజశేఖర్ ఆవేదన, శేఖర్ నేడ విడుదల. జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన శేఖర్ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా జీవిత తన కులాన్ని కించపరిచారంటూ ఆర్యవయసులో ఆందోళన వ్యక్తం చేశారు. వారికి జీవిత బహిరంగ క్షమాపణ చెప్పారు. గురువారం జరిగిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సమావేశంలో జీవిత మాట్లాడుతూ తానొక్కటి మాట్లాడితే ఇంకో విధంగా ప్రచారంలోకి వెళ్ళిందన్నారు. ఆర్యవయసుల మనస్సులను నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. తన కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారంపై జీవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు బాయ్ ఫ్రెండ్తో లేచిపోయిందనే ప్రచారం చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి దుబాయ్కి వెళ్తే దానికే ప్రియుడితో దుబాయ్కు లేచిపోయారని వార్తలు చేశారని, జీవిత రాజశేఖర్ వాళ్ళ కూతురు లేచిపోయిందని రూమర్స్ క్రియేట్ చేశారట వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇది శనార్తి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.